తిరుపతిలోని నాలుగు కాళ్ళ మండపం వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని తిరుపతి నాలుగు కాళ్ళ మండపం వద్ద గల ఆంజనేయస్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్థానిక రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి అభిషేక సేవలో పాల్గొన్నారు. లోకాభిరాముడు ప్రపంచానికి ఆదర్శ పురుషుడని, నిత్యం రామనామ స్మరణ చేయడంతో సర్వ సుఖాలు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు వడపప్పు పానకం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు, పురోహితులు సురేష్ స్వామి, కాస్ప పద్మనాభం, గాయకులు ఆది గురుస్వామి, వాసురెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు స్థానిక నాలుకాల మండపం వద్ద ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేసి స్వామివారికి పుష్పాలు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక అభిషేక పూజలు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయ నిర్వాహకులు. దానిలో భాగంగానే ఈరోజు విద్వాన్ కస్ప పద్మనాభం గారు ఆధ్వర్యంలో ఇచ్చేసిన భక్తులకు పానకం వడపప్పు పంపిణీ చేస్తున్నాము. అందరూ శ్రీరాముని బాటలో నడవాలి. ఆయన బాట మనకు దిక్చూచి ఆయన బాటలో మనం నడిస్తే అందరూ సుఖమయ జీవితం చేసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు శ్రీరామనవమికి ఈసారి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయోధ్యలో దివ్య రామ మందిరం ఏర్పాటు చేసి ఈరోజు శ్రీరామనవమి మొదటిసారిగా ఈరోజు మందిరంలో లక్షలాది మంది భక్తులతో శ్రీరామనవమి అక్కడ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అభిషేకాలంతా జరుగుతుంది. ఈరోజు మనం శ్రీరాముని ప్రార్థిస్తే అన్నీ మనకు శుభాలు జరుగుతుంది. శ్రీరాముని శుభాకాంక్షలు అందరికీ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అక్కడ చూడు.